అధికారులందరికీ పాత్రికేయులందరికీ వివిధ శాఖలు చేసిన అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు. దాదాపు చాలా మరి గ్రామాల నుండి ఆహ్వానించినప్పటికీ టామ్ టామ్ చేసినప్పటికీ చాలా తక్కువ 100 మంది కూడా లేరు. ముఖ్యంగా ఈ సమావేశం ఏదైతే మనకు అంటే ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ అనేది ఉందో ఎన్నికలకు సంబంధించిన ప్రకటన రాకముందు కోడుకు సంబంధం లేకుండగా మనము జిల్లా కలెక్టర్ గారి యొక్క అనుమతితో గతంలోనే మనము నోటిఫికేషన్ జారీ చేసుకొని ఈ యొక్క డేటును పబ్లిష్ చేసుకుంటూ ప్రకటించడం జరిగింది అన్న విషయాన్ని ఇంతకుముందు మనకు ఈఈపిసిబి గారు చెప్పడం జరిగింది. ఇది ఇదే రోజు మిగతా మన జిల్లాతో పాటు 8 జిల్లాల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఆయకట్టు స్థిరీకరణ గురించి పబ్లిక్ హియరింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట ఈరోజు ఈ 3 చోట్ల ఉంది. మిగతా 17, 18, 19లో మిగతా చోట్ల కూడా ఉంది. కాబట్టి ఇది గతంలోనే నోటిఫై చేయబడి మరి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పబ్లిక్ హియరింగ్ మరి ఎన్నికల కోడు కారణాలు కావచ్చు, ఇతర కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఈరోజు పబ్లిక్ అనేవారు మరి ఉన్న మీరందరి స్టాట్యుటరీ చట్టపరంగా చేస్తున్న హియరింగ్ కనుక వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనము మనకు సంబంధించిన మన జిల్లాలోని 29 గ్రామాలలో గ్రామాల పరిధిలోని దాదాపు 36,000 విస్తీర్ణం ఆయకట్టు స్థిరీకరణ జరిపే భాగంలో ఈ యొక్క ప్రాజెక్టు ఏర్పాటు జరుగుతుందన్నది ప్రాథమికంగా మనకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు తెలియపరిచిన దాని ప్రకారంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆయకట్టు స్థిరీకరణలో నీటిపారుదల నిమిత్తమై మరి ఇరిగేషన్ శాఖ నుండి మనకు ఒక 1200 ఎకరాల భూసేకరణ ద్వారా ఇంకా ఒక 600 పైచిల ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ చేసినారు, భూసేకరణ జరిగింది. ఇంకొక 1200 ఎకరాల భూమి మనం సేకరించాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇరిగేషన్ శాఖ వాళ్ళు తెలియపరచడం జరిగింది. అది ఈ యొక్క పబ్లిక్ హియరింగ్ తర్వాత పర్యావరణ అనుమతులు పొందిన తర్వాత ఆ భూసేకరణకు సంబంధించి నిర్ణయము, దానికి సంబంధించిన భూసేకరణ అనేది చేపట్టడం అనేది కూడా మనము చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. కనుక వీటన్నింటి పట్ల మనకు అవగాహన అనేది ఉండాలి. దీనికి సంబంధించి మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టు యొక్క విధి విధానాలు, దీనికి సంబంధించిన ఆయకట్టు ఎంత అనేది నిర్ణయించిన ప్రకారంగా గతంలో నిర్ణయించిన ప్రాథమిక అంచనా మాత్రమే, దాని ప్రకారంగా మండలాల వారీగా ఎంత ఉంది, దానికి సంబంధించి ఇతర అంశాలను నీటిపారుదల శాఖ వారు సంబంధించిన డిఈ ఎవరైతే సీనియర్ ఆఫీసర్ వారు వారు వచ్చి డిపిఆర్ గురించి వివరించవలసిందిగా కోరుతా ఉన్నాం.